శ్రీనిన్ మీడియాకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులను పూర్తిగా విస్మరించిందని కడప జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు ధైర్యం విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటైనా అమలు చేశారని నిలదీశారు. కడప సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని విజయవాడ ధర్నా చౌక్లో జగన్ వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారని నిలదీశారు. గ్రామాల్లో భూముల రీసర్వే చేయడంతో పాటు సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చాక గ్రామ రెవెన్యూ సహాయకులను సీఎం పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల వేతనాలు 7 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని తక్షణమే చెల్లించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలోగా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గవర్నీలైన ముఖ్యమంత్రి గారికి కడప జిల్లా ఈఆర్ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు ది ధైర్యం చెప్పడం ఏమంటే, మరి మన ముఖ్యమంత్రి గారు 15,000 జనంలో 2017 మార్చి 24వ తేదీన మాకు 2 గంటల సేపు మా జనంలో తేజీపైకి వచ్చి మరి 4 మాకు డిమాండ్ చెప్పినాడు. ఆ డిమాండ్లు ఏంటి అంటే, మరి నామినీ ఒకటి, 15,000 వేతనం ఒకటి, మరి 300 నుంచి 500 డిఏ ఒకటి, ప్రమోషన్లు ఈ 4 చెప్పినాడు. 4లో మరి ఏది చేయాలి ఆయన మర్చిపోయినాడో ఏమో, మాట తప్పడు నెడవ తిప్పాడని మనం ఆ పొద్దు ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క మండలము మనం అంతలెక్క తిరిగి ఓట్లు వేయించి ఆయన్ను గెలిపించి మనం మాకు ఉంగా చేస్తాడు మేము అని చెప్పేసి మనం చేయడం జరిగింది. మరి ఈ పొద్దటికి మమ్మల్ని అనుకోలేదు, ఈఆర్ఎల్తో పని చేయించుకుంటున్నారు రేం మగులు, ఒక్కొక్క సాట అలివి కాకుండా చేయించుకుంటున్నారు. మా ఫలితానికి తగినట్టు ఆ పొద్దు చెప్పింది 2015 ఈ ధరలన్నీ చాలా తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ధరలను బట్టి ఈ పొద్దు 21,000 ఇవ్వమంటున్నాము. మరి 21,000 వేతనము, నామినీ డిఏ ఖచ్చితంగా చేయాలని, ఈ డిఏ రికవరీ కట్టకుండా మాకు ఖచ్చితంగా ఈ పని నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని అతి తొందరలో చేయాలని చెప్పుకుంటూ, మరి మేము ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ దఫ చేసినారంటే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని కూడా మేము అనుకుంటూ, మరి ఈ యొక్క సభలో సమాముఖంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ, మరి మండలాల్లో 21 రోజు చేసినాము, మరి ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ చేసినాం, ఆర్డీ ఆఫీసుల కాడ చేసినాం, రాష్ట్రంలో ధర్నాలు చేసినాం. ఈ ధర్నాలు చేయడమే కాకుండా సెక్రటరీలో ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, రెవెన్యూ మినిస్టర్ను కలిసినాం, మరి ఈ అవతాం కలాం గారిని కలిసినాం, మరి వీళ్ళందరినీ కలిసి ఇనతపత్రాలు ఇచ్చినాం. ఇనతపత్రాలు అందజేస్తే ఇదో తొందరలో అవుతుంది, అది అవుతుంది, ఇవ్వదో అవుతుంది, ముఖ్యమంత్రి గారికి అందజేస్తామన్నారు. మరి ఇప్పుడుండే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉడక 10 ఎత్తులు కలసడం జరిగింది. ఆయన ఉడక ఇదో చేస్తాం, ఈ వారం అవుతుంది, ఆ వారం అవుతుంది అని ఆయన ఉడక అంటానే ఉన్నాడు. కానీ మాకేది పరిష్కారం కాలే. మరి దానిపైన ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని అతి తొందరలో చేయాలని చెప్పేసి ఈ రికవరీ కట్టేది లేకుండా చేసి మాకు జీవో డిఏ ఖచ్చితంగా చేయాలి.